పార్లమెంట్ ఎన్నికల టైంలో నాగర్ కర్నూలు జిల్లాలో ఓటర్ లిస్టులో పేర్లు గల్లంతు కావడం కలకలం రేపుతోంది. కోడేరు మండలం ముత్తిరెడ్డిపల్లి గ్రామంలో ఒకే బూత్లో 66 మంది ఓట్లు కనిపించకుండా పోయాయి. దీంతో గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఉన్న ఓట్లను పార్లమెంట్ ఎన్నికలకు ఎలా తొలగిస్తారని అధికారులను ప్రశ్నించారు. ఒక్క బూత్లో 66 ఓట్లు తొలగించారని తెలిపారు. సంబంధిత అధికారుల విచారణ, సంతకాలు లేకుండా తొలగించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎలక్షన్ లో మా గ్రామం నుంచి అందరం ఓటేయడం జరిగింది. ఎంపీ ఎలక్షన్లో వచ్చే వరకు నిన్న ఓటర్ లిస్ట్ చెక్ చేస్తే 66 మంది ఓటర్లను తొలగించారు. ఎలక్షన్ కమిషన్ని, రిటర్నింగ్ ఆఫీసర్ని ఎందుకు ఇలా జరిగింది అని నిన్న మేమందరం కలిసి వెళ్ళడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఈ 66 మంది ఓటర్లు మాకు ఓటు హక్కు వద్దు, మా భారతదేశంలో మాకు ఓటు హక్కు వద్దు అని చెప్పి సెల్ఫ్ అటెస్టెడ్గా కాపీ ఇచ్చారని చెప్పారు. ఒక బూత్ నుంచి 66 మంది, ఒక గ్రామం నుంచి 66 మంది మాకు ఓటు హక్కు వద్దు అనుకుంటున్నారంటే వాళ్ళకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదనుకోవాలా, లేకపోతే అధికారులు ఎందుకు ఇలా జరిగింది అని విచారణ చేపట్టాలి. కానీ ఇవన్నీ చేయకుండా అధికారులు డైరెక్ట్గా తీసేయడం జరిగింది. ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ ఒకటే ఫోన్ నంబర్ నుంచి లాగిన్ చేయబడ్డాయి, ఒకటే రోజు లాగిన్ చేయబడ్డాయి, అది కూడా డిసెంబర్ 8వ తారీఖు. 23వ తారీఖు వెంటనే దీన్ని తొలగించేశారు. అంటే వీటి వెనుక ఎవరో బాగా తెలిసిన వ్యక్తులు, అన్నీ చేసిన వ్యక్తులే ఉండి దీన్ని ఒక కుట్రగా చేయడం జరిగింది. దీనిపైన మేము విచారణ చేపట్టాలని చెప్పి కలెక్టర్ గారు చూడడం జరిగింది. గత శాసనసభ ఎన్నికల్లో మేము అసెంబ్లీ అభ్యర్థి అసెంబ్లీ ఎలక్షన్లో ఓట్లు వేసినాము. మా ఇంట్లో నేను, నా భార్య ఇద్దరము. మా ఓట్లు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు తొలగించబడినవి. నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ ఈ విషయం గురించి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయి కంప్లైంట్ చేసినాము. మావి కాకుండా మా ఊళ్ళో 119 ఓట్లు తొలగించబడినవి. ఎవరు తొలగించిన గురించి మాకు విచారణ జరగాలి, బాధ్యత మీద చర్య తీసుకోవాలి. ఇక్కడ ముత్తిరెడ్డిపల్లి గ్రామంలో ఓటర్లు తొలగించబడ్డాయి. అంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఓట్లు వేసినాం, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చే వరకు ఏకంగా 115 పేర్లను ఎవరి అంత స్వచ్ఛందంగా వాళ్ళంతల కంటే మా ఓటును నేనే నాకు వద్దన్నట్టు దరఖాస్తు సృష్టించి అధికారులకు ఇచ్చేసి మొత్తం తొలగించబడ్డవి. ఇవి రాజకీయంగా చేసినరా, అధికారులు చేసినరా, ఏ వ్యక్తి చేసిండు అనేది మాకు ఇదే గ్రామ పంచాయతీ పరిధిలో ఇదే జనాలకు, అంటే మాకందరికీ అధికారులు వచ్చి పేరుతో యుక్తంగా మాకు వివరణ